వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్ మోహన్ లాల్ తర్వాత మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మోహన్ లాల్ కొడుకుది. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ క్యారెక్టర్ లో తనదైన శైలిలో నటించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్. ఆ తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన భాగమతి సినిమాలో అనుష్క సరసన హీరోగా నటించే అవకాశం రావడంతో అందులోనూ తన నటనతో అందరినీ మెప్పించాడు. తెలుగులో నటించింది రెండే సినిమాలైనప్పటికీ ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. కేరళకు చెందిన ఉన్ని ముకుందన్ పేరు టాలీవుడ్ లో పెద్దగా తెలియకపోయినా మాలీవుడ్ లో మాత్రం అతను ఒక పెద్ద స్టార్ హీరో. ప్రస్తుతం అతను చాణక్య తంత్రం అనే మలయాళ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఏదో ఆషామాషి రోల్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కానీ మొదటిసారి ఇతను హిజ్రా తరహా పాత్రను చేస్తున్నాడు. అందులో అతని పేరు కరిష్మా. ఆ పేరును హైలైట్ చేస్తూ సినిమా టైటిల్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసిన ముకుందన్ ఇప్పుడు అక్కడి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. హిజ్రా అంటే ఏదో పైపై మేకప్ వేసుకుని చీర కట్టుకోవటం కాకుండా ప్రత్యేకంగా ప్రోస్థెటిక్స్ ద్వారా ఉన్ని ముకుందన్ దీనికి సిద్ధపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శివదా, శృతి రామచంద్రన్ ఇందులో హీరోయిన్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం మూడు పాత్రల చుట్టూ తిరిగే కథలో తాను కరిష్మాగా ఛాలెంజింగ్ గా ఉంటానని చెబుతున్నాడు ముకుందన్. భాగమతిలో ఏపుగా పెరిగిన గుబురుగడ్డంతో కనిపించిన ఉన్ని ముకుందన్ ఇలా అమ్మాయి వేషంలో కనిపించడం మనకు కొత్తగానే ఉంటుంది. ఇది తమిళ తెలుగులో డబ్బింగ్ రూపంలో రానుంది. సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.